హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. సంచలనం రేపిన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. 38 రోజుల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత సిట్ గౌరీ లంకేష్ హత్య కేసులో 2 అనుమానితుల ఊహా చిత్రాలను విడుదల చేసింది. ప్రజలెవరైనా వీరిని గుర్తిస్తే తమకు తెలియజేయాలని కోరింది. సిట్ ప్రధాన దర్యాప్తు అధికారి పీకే సింగ్ మాట్లాడుతూ, సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ఆధారంగా నిందితుల నమూనా చిత్రాలను తయారు చేసినట్లు తెలిపారు. హత్య జరిగిన ప్రాంతంలో నిందితుడు వారం రోజుల పాటు మకాం వేసి పరిస్థితులు అంచనా వేసినట్లు సిట్ భావిస్తోంది. నిందితుడు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించాడని, మోటార్ సైకిల్ ని వినియోగించాడని వీడియో క్లిప్ ద్వారా తెలుస్తోందన్నారు. మోటార్ సైకిల్ నడిపిన నిందితుడు నేరం చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితులు 7.65 రైఫిల్స్ ను ఉపయోగించడంలో అనుభవజ్ఞులని దర్యాప్తు అధికారి చెప్పారు. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.